పల్లెటూళ్ళు అంటేనే ఉంటారు. మనం ఇలా ఎంతో అభివృద్ధి చేసుకున్నాం, ఇలా దళితులకు ముఖ్యంగా చాలా ఒక పండుగలాగా, అవునా కాదా, దళితులను గౌరవించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వం. ముందరికి మొన్న మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం రోజు దేశంలోనే ఎక్కడ లేనట్లా 125 ఫీట్లు అంటే బిల్డింగ్ ఒక 50 ఫీట్లు 125 ఫీట్లు మొత్తం కలిసి 175 ఫీట్ల ఎత్తుల ఒక పెద్ద విగ్రహం పెట్టుకుని భావి తరాలు కూడా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సూచనలు సలహాలు అతను చెప్పిన మాటలు ఎప్పటికీ గుర్తు పెట్టుకుని ఒక పూర్తి పొందాలని చెప్పి ఇలా ఆ విగ్రహం కూడా మనం ఓపెన్ చేస్తున్నాము. అంతేందుకు ఇలా తెలంగాణ ఏర్పడినాక తెలంగాణ సచివాలయం ఏదైతే కట్టుకున్నామో అంటే మన సెక్రటరియట్ ఏదైతే అంత బ్రహ్మాండంగా కట్టుకున్నామో అది 30 తారీఖు నాడు ఓపెనింగ్ ఉంది. ఇలా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇలా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన సచివాలయానికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఒక ఘన నివాళి అర్పించిండు. ఎందుకోసం చెప్తున్నా అంటే ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 3 ప్రకారమే ఇలా మనకు తెలంగాణ ఏర్పడడానికి అవకాశం కలిగింది. కాబట్టి ఇది ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనము గౌరవించాలని చెప్పి సెక్రటరియేట్కే తరతరాలుగా ఉండాలని చెప్పి సెక్రటరియేట్కు ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టడం జరిగింది. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిరకాల వాంఛ నెరవేరాలంటే ఆయనకు అత్యుత్తమంగా ఆయనకు మనకు ఒక నివాళి అర్పించాలంటే ఇలా కిష్టాపురం గ్రామంలో 50 మంది దళిత కుటుంబాలకైతే భూమి ఇస్తున్నామో ఇది మన తరఫు వెళ్ళి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఒక నివాళి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి ఈ కేసీఆర్ గారు మా ద్వారా మీకు దళితులకు భూమి పట్టాలు ఇవ్వడానికి అవకాశం కల్పించినందుకు మీ అందరి తరఫున నా తరఫున అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ.